నాకు తెలిసిన వాళ్ళు కనుక రామచంద్రయ్య మన పట్టారా మీ పట్టారా అని అడిగిన వాళ్ళు చాలామంది. నిన్న మొన్న హైదరాబాద్లో వాళ్ళు కలిశారు ఎవరు, ఆయన పేరు మన మానకోట పేపర్ నడిపే నర్సయ్య కలిసి, నర్సయ్య భార్య కలిశారు, ఒక చావు దగ్గర కలిశారు. మన ప్రొఫెసర్ ఒక ఆయన తెచ్చిపోతే ఆయన దగ్గరికి వచ్చారు వాళ్ళు. వాళ్ళు అడిగారు రామచంద్రయ్య అడుగుతున్నారు అంటే అప్పటి నుంచి తెలుసు అన్నమాట వాళ్ళందరూ, ఆయన ఇక్కడే ఉండదు కాబట్టి తెలుసు. ఎందుకు తెలుసు మరి ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, రోజు చాలా మంది చూస్తుంటాం కదా, ఎందుకు గుర్తుంటాం అంటే ఎవరైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలుపుకొని పనిచేస్తారో, ఎవరైతే లక్ష్యం కోసం పనిచేస్తారో వాళ్ళు తప్పనిసరి చివరి దాకా ప్రజల కోసం ఉంటారు. ఎప్పుడో చచ్చిపోయిన పొగరుంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడో కాల్ చేయమంట అల్లూరు సీతారామ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు. అట్లా అనేక మంది ఎప్పుడో చచ్చిపోయిన అనేక మంది సార్ నాకు కరీ మిగతాలందరూ ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మన కళ్ళ ముందు వచ్చిపోయిన సురేష్ అన్న గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మన అందరం చూసినాం బాగా దొరన్నం చూసినాం, మాధవన్నం చూసినాం, సురేష్ అన్నం చూసినాం, వీళ్ళందరూ మన కళ్ళ ముందే చచ్చిపోయారు. ఇంకా చాలా మంది ఎవరన్నా మన కళ్ళ ముందే చచ్చిపోయారు, కారణం ఏదైనప్పటికీ ఇట్లా అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం. కాజాపల్లిలో మిగతా చోట్ల అనేక చచ్చిపోయిన వాళ్ళందరూ చూస్తున్నాం, ఎందుకు మరి వీళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళందరి గురించి కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం, నవంబర్ 1-9 దాకా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వీళ్ళు చనిపోయి ఉన్నంత కాలం వాళ్ళు చేయగలిగినంత చేశారు, వాళ్ళు వదిలేసిన ఆశయాన్ని మనం తీసుకోవాలని అర్థం చేయడానికి మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా రామచంద్రరావు ఎంత గొప్ప అంత గొప్ప కూడా అనే కోసమే కాదు మనం మాట్లాడేది, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడుకుంటూనే ఆయన లక్ష్యం ఏంటి, ఆయన లక్ష్యం